45 న్యూస్ కి స్వాగతం. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మందకృష్ణ మాదిగ. శ్రీదేవి పాయింట్స్ వర్గీకరణకు నిలిచిన వ్యక్తి మందకృష్ణ. తెలుగుదేశం అంటే మాదిగలకు పెట్టింది పేరు అని నామినేటెడ్ పోస్టులకు చంద్రబాబు పెద్దపీట వేశారు. మందకృష్ణ మాదిగ పాయింట్స్ అస్సీలు ఏ పార్టీలో ఉన్న వారిని అవమానపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వైసీపీలో సోదరి శ్రీదేవిని అవమానించారు. గత 5 ఏళ్లలో ఏ కార్పొరేషన్ కు నిధులు లేవు, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసింది నేనే, చేయబోయేది నేనే అంటూ కంకణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. డిఎస్సి నోటిఫికేషన్ అతి తక్కువ సమయంలో 2 నెలల్లో విడుదల చేయాలని డిఎస్సి కమిషన్ ను కోరాం. ప్రభుత్వాన్ని కూడా పెద్ద మనసు చేసుకుని సమయం తగ్గించాలని కోరుతాం. రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు అందాలి. మాదిగ వర్గాలు అన్ని విధాలా వెనుకబడ్డాయి. అన్ని వర్గాల పిల్లలకు ఫలాలు అందాలని కోరుతున్నాం. చంద్రబాబు హయాంలోనే మాదిగల ఉద్యమం పెద్ద ఎత్తున లేచింది. మాదిగలు బలపడ్డారు. సురేష్ అండి, సురేష్ చూడు సార్. ఈ విషయంలో పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు కమిషన్ కూడా చెప్పాలని, కమిషన్ చైర్మన్ కూడా ఈ విషయంలో కొంత సానుకూలంగా స్పందించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్ని వర్గాల పిల్లలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని వర్గాల పిల్లలు కూడా మేలు జరగాలి, వాళ్ళ ఆశలకు అనుగుణంగా ముందుకు సాగాలి. కాబట్టి 1 నెల 2 నెలలు అదనంగా దొరికిన టైంను సద్వినియోగం చేసుకునే విధంగా అన్ని వర్గాల పిల్లలు దానికి ముందు నిరుద్యోగులు దానికి సిద్ధపడాలి. అదే సమయంలో 2 నెలల టైంను కొంత గడువుకు తగ్గించే విధంగా ప్రభుత్వం కూడా కృషి ముందుకు రావాలని చెప్పి నేను పెద్ద మనసు చేసుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేయడం జరిగింది. మా బిడ్డల భవిష్యత్తే కాదు, సమాజంలో అన్ని వర్గాల పేద బిడ్డల భవిష్యత్తును కూడా మేము చూడాల్సి ఉన్నది. కాబట్టి ఆ విషయంలో కూడా మేము అప్పీల్ చేశాము. విద్యా అవకాశాలు పొందడం జరిగింది ఆ సమయంలోనే. అంటే కాంగ్రెస్తో వైసీపీతో మాదిగలు లాభపడ్డది లేదు, కానీ నష్టపోయారు. కానీ తెలుగుదేశంతో గౌరవ ఎన్టీ రామారావు గారితో మాదిగల అనుబంధం బలపడ్డానికి 82లో మేనిఫెస్టో పెట్టిన నుంచి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం నుంచి మొదలవుతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి వర్గీకరణ చేసి ఆ ఫలాలు మాదిగ బిడ్డలకు అందించడం జరిగింది. ఇది మరింత దృఢమైన బలంగా బంధంగా ఏర్పడ్డాయి. ఖచ్చితంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేశాడు, మళ్ళీ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఆయన వల్లనే మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు వేలాది వచ్చినాయి, చదువుకునే అవకాశాలు ఆనాడు వచ్చినాయి. నా ఒక దగ్గర నిధులు కేటాయించడం, మాదిగల సంక్షేమ అభివృద్ధి ఆ నిధుల ద్వారానే ఉంటుంది. దాన్ని పర్యవేక్షించేది, దాన్ని అమలు చేసేది, ముందుకు తీసుకెళ్లేది మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్. కనుక ఒక పెద్ద గురుతరమైన బాధ్యత, అంటే జాతిని ముందుకు తీసుకెళ్లే గురుతరమైన బాధ్యత నా చెల్లెల మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన ఏ బాధ్యత అయితే మా చెల్లెలు శ్రీదేవి గారికి అప్పచెప్పాడో ఖచ్చితంగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చేది. ఆ ధైర్యం, ఆ నిజాయితీ, ఆ కమిట్మెంటు మా చెల్లెలు శ్రీదేవిలో ఉన్నది. ఈ విషయంలో ఆమె మరింత జాతి ఏ నమ్మకం అయితే పెట్టుకున్నదో, జాతి ఏ ఆశలు అయితే పెట్టుకున్నదో, ఈ కార్పొరేషన్ ద్వారా మేము బాగుపడబోతున్నాం అని చెప్పి వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఆశయాలని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగానే, వారికి మరింత నమ్మకాన్ని చూరగొని నమ్మకాన్ని కలిగించే విధంగానే, వాళ్ళ అభివృద్ధికి పాటుపడే విధంగానే మా చెల్లెలు ఇందులో విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందులో విజయం సాధిస్తా అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. దాని వర్గీకరణ లేకపోతే డిఎస్సిలో కానీ ఎన్రోడ్ కానీ, వర్గీకరణ లేకపోతే మాదిగ పిల్లలు ఇతర దళితుల్లో ఉండబడే మా ఎదిగిన మా సోదర వర్గములతో పోటీ పడలేరు కదా. రిజర్వేషన్ లేకపోతే ఉన్నత వర్గాలతో దళితులు ఎట్లయితే పోటీ పడలేరో, వర్గీకరణ లేకపోతే మా మాల సోదరులతోటే మా మాదిగ బిడ్డలు పోటీ పడలేరు. ఇది సత్యం. అందుకనే కదా మేము వెనుకబడిపోయింది.
కాబట్టి ఈ విషయం అందరికంటే ఎక్కువ తెలిసింది ఎవరికి? బాబు గారికే తెలుసు. మేము అన్ని రకాలుగా వెనుకబడ్డామని బాబు గారికే తెలుసు. మేము అన్ని రకాలుగా వెనుకబడ్డం అనే విషయం ఆయనకు తెలుసు కాబట్టినే ఈ దేశంలో అందరికంటే ముందు వర్గీకరణ చేశారు కదా. కాబట్టి ఈ ఒక నెల రెండు నెలలు ఇది పెద్ద ఆలమ్యం కాదు. వాస్తవానికి ఇంకా చదువుకోవడానికి నిజంగా పోటీ పరీక్షలకు సిద్ధపడడానికి ఈ నెల టైం, 2 నెలల టైం కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఖచ్చితంగా వర్గీకరణ ఉండడం వల్లనే మాదిగ పిల్లలకు మేలు జరుగుతుందని తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టి, బాబు గారికి తెలుసు కాబట్టి, ముఖ్యమంత్రి గారికి తెలుసు కాబట్టి మా ఆవేదన అర్థం చేసుకొని ఖచ్చితంగా వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ వచ్చి వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్లు ఉండవని ఆయన చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే జరిగింది. అయితే నేను ఇవాళ అప్పీల్ చేశాను. ఓకే, ఒక ఎస్సీ వర్గీకరణ గతంలో చేసింది నేనే, ఎస్సీ వర్గీకరణ చేయబోయేది నేనే అని చెప్పి ధైర్యంగా ఎన్నికల సమయంలోనే ప్రతి బహిరంగ సభలో చెప్పగలిగాడు. ఎవరు ఏమనుకున్నా నేను సామాజిక నేను కట్టుబడి ఉంటా. ఎవరు ఏమనుకున్నా మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తా. వర్గీకరణ చేసి తీర్తనని చెప్పి ఎన్నికలకు ముందే ప్రతి సభలో మాట్లాడడం కాకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే దాన్ని స్వాగతించడం, దాన్ని ముందుకు నడిపించే దశగా ఇవాళ కమిషన్ వేయడం, అతి త్వరలో ఆ ఫలాలు మాదిగ బిడ్డలకు అందించడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతుండడం అనేది మాదిగ జాతి యావత్తు చూస్తున్నది, సమాజం కూడా గమనిస్తున్నది. అంటే మాదిగలు తెలుగుదేశం ప్రభుత్వంలో పొందినంత అవకాశాలు ఇతర ప్రభుత్వాలు పొందే అవకాశం గతంలో రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు. ఇతర పార్టీలు, ఇతర ప్రభుత్వాలు ఎవరు ఏర్పాటు చేసినా మమ్మలను రెండో స్థాయి పౌరులుగా చూస్తారే తప్ప దళితుల్లో మాకు సమానమైన గౌరవం, సమానమైన అభివృద్ధి చెందే అవకాశం వాళ్ళు ఇవ్వరు. అది ఒక తెలుగుదేశంలో మాత్రమే జరిగింది, జరుగుతున్నది, జరగబోతున్నది. ఈ విషయంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఇప్పుడు ఉదయమే మా సోదరుడు పెళ్లి మాణిక్యరావు గారు లేడీ కాఫ్ చైర్మన్గా నియమించబడ్డాడనే విషయం తెలుసు. కానీ ఇవాళ మధ్యాహ్నం లోపల